एपी बीजेपीलో అసలేం జరుగుతోంది ముగ్గురు రాజ్యసభ సభ్యులు కొంతకాలంగా పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు వారు పార్టీని వాడుకున్నారా లేక వారిని పార్టీ వాడుకుందో గానీ వారు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో రెండు అడుగులు వెనకే ఉంటున్నారు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో గానీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో గానీ వీరికి చోటు కల్పించకపోవడం దీనికి కారణమా ఇంతకీ ఎవరా నేతలు ఏంటా కదా చూద్దాం గత ఎన్నికల ముందు వరకు వారు రాజకీయంగా వెలిగిపోయారు ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీలోనూ లాబీయింగ్ చేస్తూ పబ్బం గడుపుకునేవారు ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయిన వెంటనే బీజేపీలోకి జంప్ చేశారు అక్కడ కొన్నాళ్ళు వారి రాజకీయాలు బాగానే సాగాయి వారు పార్టీని బాగా వాడేసుకుంటున్నారని బీజేపీ అగ్రనేతలకు అర్థమైనట్లుంది అందుకే పక్కన పెట్టేశారని కమలనాథులు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ ఇటీవలే ఆ ముగ్గుర్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి ఆ ముగ్గురు నేతలు ఎవరో ఇప్పటికే అర్థమైపోయింది కదా అవును వారే రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి టీజీ వెంకటేష్ సీఎం రమేష్ పార్టీని పార్కింగ్ ప్లేస్ లో వాడుకున్నారు ఇటీవలే పార్టీ నేతలతో జరిగిన ఒక సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ మాట్లాడుతూ ముగ్గురు నేతలు పార్టీని పార్కింగ్ ప్లేస్ లా వాడుకున్నారని వారి కార్లకు పంచర్ చేసి కదలకుండా చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ నుంచి వచ్చి చేరిన ముగ్గురు ఎంపీల గురించే దేవదర్ ఆ వ్యాఖ్యలు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది ఈ విషయం తెలుసుకున్న సదరు ఎంపీలు దేవదర్పై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు అయితే దానిపై ఇంతవరకు అటువైపు నుంచి స్పందన లేదు దాంతో ఆ పార్టీ నాయకత్వం ఆ ముగ్గురిని పక్కన పెట్టేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వాస్తవానికి ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులు కొంతకాలంగా పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు పార్టీ కూడా వారిని లెక్కలోకి తీసుకోవడం లేదు సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి అధికార దర్పం ప్రదర్శించిన సుజన టీజీ రమేష్లు ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో కొద్ది నెలల్లోనే బీజేపీలో చేరిపారు చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగానే వారు పార్టీ మారారన్న ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి వీరి చేరికను రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది చంద్రబాబుకు బినామీగా పేరున్న సుజన చౌదరి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నంతగా బిల్డపిస్తూ రాజధాని అమరావతికి మద్దతుగా మాట్లాడేవారు అమరావతికే కేంద్రం ఓకే చేసిందని చెప్పేవారు అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో సుజన చౌదరి గట్టి పట్టుదలతో ఉండేవారు కానీ బీజేపీ దానికి అటూ ఇటుగా ఉండేది ఆయన ఒకటి మాట్లాడితే జీవీఎల్ లాంటి వాళ్లు ఆయనకు వ్యతిరేకంగా మరొకటి మాట్లాడేవారు దీంతో గ్యాప్ పెరిగింది సీఎం రమేష్ టీజీలది అదే పరిస్థితి కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా వారికి అందడం లేదట వాళ్లపై అంతర్గతంగా తప్ప బహిరంగంగా ఇప్పటి వరకు నేతలెవరూ మాట్లాడలేదు అయితే బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరికొందరు పార్టీ నేతలు దానికి భిన్నంగా మాట్లాడేవారు కొన్నాళ్లు అలా హడావిడి చేసిన సుజన ఈ మధ్య చాలా కాలంగా బీజేపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు మిగతా ఇద్దరి పరిస్థితి కూడా అలాగే ఉంది వీరు పార్టీని వాడుకోవడం తప్ప వారి వల్ల పార్టీకి ఉపయోగం లేదని గుర్తించిన బీజేపీ అధిష్టానం వారిని పక్కన పెట్టేసింది జూలైలో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కానీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గంలో గాని వీరికి చోటు కల్పించకపోవడం దీనికి నిదర్శనం పార్టీ కార్యక్రమాలకు కూడా పంపడం లేదని సమాచారం ఈ నేపథ్యంలో వీరిని ఉద్దేశించి దేవదర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వారిని పక్కన పెట్టేసిందన్న అభిప్రాయాలను బలపరుస్తున్నాయి దేవదర్ వ్యాఖ్యలపై ఎంపీలు చేసిన కంప్లైంట్ను హైకమాండ్ ఎలా చూస్తుందో చూడాలి పార్టీ కూడా దేవదర్ అభిప్రాయంతో ఏకీభవిస్తోందా
లేక ఆయన్నే తప్పు పడుతోందా అనేది తేలితే ఎవరి ప్రయారిటీ ఏమిటో తెలిసిపోతుంది. ఒకవేళ హైకమాండ్ ఎంపీల ఫిర్యాదును పట్టించుకోకుంటే ఢిల్లీ వాళ్ళు కూడా పార్కింగ్ ఫీలింగ్తోనే ఉన్నట్టేనట.